ఎథిక్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాము. సో ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో లోకస్ మనకు ఐడియా ఉంది కాబట్టి ఏ కర్వ్ అయినా ఏ లైన్ అయినా లోకసే. ఓకే, ఇయర్ ఆల్సో సర్కిల్ మీన్స్ విచ్ ఆల్సో విల్ గెట్ ఫ్రమ్ ఏ కండిషన్ ఫర్ లోకస్. లోకస్ నుంచే వస్తుంది ఏది కూడా. సో లైన్ అయినా కర్వ్ అయినా సర్కిల్ అయినా పారాబోలా ఎలిప్స్ అయినా హైపర్బోలా అయినా ఏదైనా లోకస్ నుంచే వస్తుంది. ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ కూడా లోకసే. జనరల్గా సర్కిల్ అంటే రౌండ్ గా ఉంటుందని మనం అనుకుంటాం, కానీ దాని డెఫినేషన్ కూడా చెప్పాలి. ఆ డెఫినేషన్ లోకస్ నుంచి వస్తుంది అండ్ దాని ఈక్వేషన్ కూడా చెప్పాలి. సో ఆల్రెడీ సెకండ్ ఇయర్ అయిపోయి ఉంది కాబట్టి ఎంసెట్ కోసం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి యూనో ద సర్కిల్ అండ్ వన్స్ అగైన్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద సర్కిల్ ఇన్ ఏ 2D ప్లేన్. ఇన్ ఏ 2D ప్లేన్ టేక్ ఏ ఫిక్స్డ్ పాయింట్ P and take some variable points. ఇక్కడ ఏం తీసుకోవచ్చు, ఇక్కడ ఏం తీసుకోవచ్చు అంటే బై ఏ కండిషన్. లోకస్ అంటేనే కండిషన్. సో ఫిక్స్డ్ పాయింట్ ఒకటి తీసుకున్నాం, వేరియబుల్ పాయింట్స్ తీసుకుంటున్నాం. అవి ఎలా ఉండాలి అంటే కండిషన్. ఏముండాలి కండిషన్? ఫ్రమ్ ఫిక్స్డ్ పాయింట్ టు దీస్ ఆల్ పాయింట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఈక్వల్ డిస్టెన్స్. సపోజ్ డిస్టెన్స్ 10 సెంటీమీటర్ అనుకోండి, అన్ని 10 సెంటీమీటర్ ఉండేలాగానే తీసుకోవాలి. మనం తీసుకొని ఆ పాయింట్స్ అన్నిటిని జాయిన్ చేస్తే మనకు వచ్చేది సర్కిల్. సో దట్ ఓన్లీ ద సెట్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ కాల్డ్ లోకస్ సర్కిల్. సో ఈ ఫిక్స్డ్ పాయింట్నే మనం సెంటర్ అంటున్నాం అండ్ ఈ పాయింట్స్ అన్ని కూడా మనకు ఫామ్ చేసేది సర్కంఫరెన్స్. నువ్వు ఏ పాయింట్ అయినా తీసుకో, సెంటర్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుంది, ఆ డిస్టెన్స్ కే వి హావ్ ద నేమ్ రేడియస్. సో ఈ ఫిక్స్డ్ పాయింట్ సెంటర్ అండ్ ద డిస్టెన్స్ ఇస్ రేడియస్. కండిషన్ ఏం రాస్తున్నాం మనం, వాట్ వి రీడ్ దట్ ఓన్లీ ద కండిషన్ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఏ పాయింట్ కైనా డిస్టెన్స్ అనేది ఈక్వల్. ఆ ఈక్వల్ ఆర్ అంటున్నాం. ఫిక్స్డ్ పాయింట్ పి అండ్ వేరియబుల్ పాయింట్ ఏ డిస్టెన్స్ ఆర్. సో పిఏ ఈక్వల్ టు ఆర్ ఇస్ ద కండిషన్. దీన్ని సాల్వ్ చేస్తే మనకు సర్కిల్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న పాయింట్ ని మనము ఆల్ఫా గామా బీటా, అదే సెంటర్ ని ఆల్ఫా గామా బీటా, లేదా హెచ్ కామా కే అండ్ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ 1, 2 అనుకుంటే, దెన్ పి దిస్ ఓన్లీ హెచ్ కామా కే ఆల్ఫా కామా బీటా ఏదో ఒక సెంటర్ అండ్ ఏబిసిడి ఇవన్నీ సర్కంఫరెన్స్ మీద ఉంది, అంటే పాయింట్స్ విచ్ ఆర్ ఏంటి సెంటర్ కాకుండా మిగతా పాయింట్స్. కండిషన్ ఏంటి, సెంటర్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్న పాయింట్స్ అవి. సో ఆ ఏది ఏదో ఒక వేరియబుల్ పాయింట్ అనుకుంటున్నాం కాబట్టి ఎక్స్ కామా వై, పిని ఆల్ఫా కామా బీటా హెచ్ కామా కే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ని రేడియస్ అనుకున్నాం, పి నుంచి ఏకున్న డిస్టెన్స్ కనుక్కోవాలంటే మళ్ళీ లోకస్ డిస్టెన్స్ ఫార్ములాకి వెళ్ళిపోవాలి. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసు కదా, √(x2 − x1)² (y2 − y1)² ఇక్కడ ఇది x1 y1 x2 y2, లేదా x2 y2 x1 y1 ఏదైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఆల్వేస్ వేరియబుల్ మైనస్ కాన్స్టెంట్ చేస్తూ ఉంటాం కాబట్టి వీ కెన్ రైట్ x − h² + y − k² విచ్ ఇస్ x2 − x1² y2 − y1² ఆల్రెడీ వీ హావ్ ఏముంది ఇక్కడ మనకి ఆర్ ఉంది రేడియస్. సో రేడియస్ ని స్క్వేర్ చేస్తున్నాం, అంటే స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తున్నాం టు గెట్ కాన్సెప్ట్ స్క్వేర్ రూట్. అప్పుడు మనకు వచ్చేది x − h² + y − k² = r² వస్తుంది. దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. దీన్ని స్టాండర్డ్ ఫామ్, ఇది స్టాండర్డ్ ఫామ్ లో ఉంది. ఇంకా నువ్వు సెంటర్ మారుస్తా ఉండి రేడియస్ మారుస్తా ఉంటే నీకు ఈక్వేషన్ బాగా ఉంటుంది. సో దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఫామ్. ఒకవేళ సెంటర్ ఆరిజిన్ అయితే, అంటే ఇక్కడ సెంటర్ ఉంటే సర్కిల్ ఇలా ఉంటుంది. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెంటర్ 0, 0 అంటే హెచ్ కామా కే లేవు ఇంకా రేడియస్ ఆర్. దెన్ ద ఈక్వేషన్ విల్ బి x² + y² = r² మీకు అంత నేను PDF పేపర్ లో ఇచ్చాను. సో జస్ట్ వినండి సరిపోతుంది. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్ విత్ సెంటర్ 0, 0. దిస్ ఆల్సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్ సెంటర్ సంథింగ్ హెచ్ కామా కే ఆల్ఫా కామా బీటా ఏదైనా కావచ్చు. ఓకేనా, ఒకవేళ రేడియస్ 1 అయితే, ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 1 రేడియస్ 1 అయితే, సో 1 వచ్చిందంటేనే ఐడెంటిటీ యూనిటీ అనే వర్డ్స్ వస్తూ ఉంటాయి మనకి.
సో ఇక్కడ రేడియస్ వన్ అయితే ఈ సర్కిల్ కానీ ఈ సర్కిల్ కానీ మీ ఇష్టం ఏ సర్కిల్ అయినా రాసుకోండి, ఇట్ విల్ బికమ్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు వన్ స్క్వేర్ అంటే వన్. దీన్ని ఏమంటాం అంటే విచ్ ఈస్ కాల్డ్ యూనిట్ సర్కిల్ అంటాం, ఎందుకంటే రేడియస్ వన్ ఉంది కాబట్టి యూనిట్ సర్కిల్. రేడియస్ ఆర్ అంటే స్టాండర్డ్ ఫామ్ సర్కిల్, సెంటర్ 0, 0 ఉంటే ఇలా ఉంటుంది సర్కిల్. ఒకవేళ ఎఫ్ రేడియస్ 0 ఉంటే, రేడియస్ 0 ఉంటే అంటే ఈ డిస్టెన్స్ లేదు, పాయింట్ మాత్రమే ఉంటుంది, దెన్ ద ఈక్వేషన్ విల్ బి వాట్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0 అంట. రేడియస్ లేదు, రేడియస్ 0 అంట. సో ఈక్వేషన్ ఏమైంది, ఆర్ దగ్గర 0 వచ్చేసింది. దీన్ని పాయింట్ సర్కిల్ అంటారు, ఇలా ఉంటుంది పాయింట్ సర్కిల్ అంటే ఓన్లీ సెంటర్ ఎక్స్ కామా కే ఉంటుంది అండ్ రేడియస్ ఉంటుంది. సో దిస్ ఇస్ పాయింట్ సర్కిల్. సో యూనిట్ సర్కిల్, పాయింట్ సర్కిల్, స్టాండర్డ్ ఫామ్ విత్ సెంటర్ 0, 0 సర్కిల్ అండ్ ఇవన్నీ స్టాండర్డ్ ఫామ్ కి రిలేటెడ్ రిలేషన్. సో క్వశ్చన్ లో వాడు పాయింట్ ఇచ్చేసి సెంటర్ ఇచ్చేసి సర్కిల్ అడిగింది అనుకోండి, డిస్టెన్స్ రేడియస్ వచ్చేస్తుంది. ఈ ఫార్ములాలో రాయచ్చు, సెంటర్ 0, 0 ఇచ్చేసిండు, పాయింట్ ఇచ్చేసిండు, డిస్టెన్స్ కనుక్కోండి ఆర్ వస్తుంది, ఇందులో రాయచ్చు. సో అట్లా డిపెండింగ్ అన్న క్వశ్చన్ మనం ఏది యూజ్ చేసుకోవాలని మనకి తెలియాలి. అంతేగాని ఒకటే ఫార్ములా పట్టుకుని అన్ని సర్కిల్స్ కి యూజ్ చేయాలంటే అది కష్టమైంది. సో సెంటర్ 0, రేడియస్ 0 అయితే పాయింట్ సర్కిల్, రేడియస్ 1 అయితే యూనిట్ సర్కిల్, సెంటర్ 0, 0 ఉంటే ఇలా ఉంటుంది సర్కిల్ అండ్ ఇక్కడ వరకు స్టాండర్డ్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు జనరల్ ఈక్వేషన్. సో వి నో ఇన్ పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ లో ఒక సెకండ్ డిగ్రీ జనరల్ ఈక్వేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్ ఇయర్. ఎస్ ఈక్వల్ టు 0 ఇస్ ఎ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. ఎస్ ఈక్వల్ టు 0 ఎస్ అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2HXY ప్లస్ BY స్క్వేర్ ప్లస్ 2GX ప్లస్ 2FY ప్లస్ C ఇస్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద సెకండ్ డిగ్రీ జనరల్ ఈక్వేషన్. దిస్ రిప్రజెంట్ if the second degree equation represents pair of straight line, pair of parallel lines, circle, parabola, ellipse, hyperbola, so on. So మనకి ఏది కావాలన్నా ఇదే కావాలి ఫస్ట్. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఓన్లీ విల్ బి రిప్రజెంట్ బట్ బై సాటిస్ఫైంగ్ సమ్ కండిషన్స్. పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ కావాలంటే కండిషన్ మనకు తెలుసు, ఆల్రెడీ నేర్చుకున్నాం థీరం ఇది. డెల్టా ఈక్వల్ టు 0, హెచ్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏబి అని చెప్పేసి మనం ఒక థీరం నేర్చుకుంటాం అక్కడ, ఏ 7 marks క్వశ్చన్ అక్కడ. అండ్ పేర్ ఆఫ్ ప్యారల్ లైన్స్ కావాలన్నా కూడా కండిషన్స్ ఉన్నాయి, ఏఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు బిజి స్క్వేర్, హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి, అలా ఈ రెండు ఆల్రెడీ అయిపోయినాయి మనకి, నేను మళ్ళీ డిస్కస్ చేయట్లేదు. సో ఇక్కడ చూడండి సర్కిల్, ఇది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఇఫ్ దిస్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ రిప్రజెంట్ సర్కిల్ విల్ డిస్కస్ నో, పారాబోలా తర్వాత, ఎలిప్స్ తర్వాత, హైపర్బోలా తర్వాత, రెక్టాంగులర్ హైపర్బోలా ఉన్నాయి. సో సర్కిల్ ని రిప్రజెంట్ చేస్తే, జనరల్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ సర్కిల్ ని రిప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుంది కండిషన్స్ అంటే, ఏ అండ్ బి, ఏ ఎక్కడ ఉంది, ఏ ఇస్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, బి ఇస్ వై స్క్వేర్ కోఎఫిషియంట్, బోత్ షుడ్ బి ఈక్వల్ అండ్ నాట్ ఈక్వల్ టు 0 మన. సో ఇఫ్ ఈక్వల్ టు 0 ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ టర్మ్ ఉండదు అన్నమాట. సెకండ్ కండిషన్ ఏంటి అంటే హెచ్ షుడ్ బి ఈక్వల్ టు 0. హెచ్ మీన్స్ ఎక్స్వై టర్మ్, ఎక్స్వై టర్మ్ కోఎఫిషియంట్ ఉండదు సర్కిల్లో, ఎక్స్వై టర్మ్ కోఎఫిషియంట్ ఉండదు, మీరు ఎక్స్పాండ్ చేయండి రాదు. అండ్ థర్డ్ వన్ g square plus f square minus ac should be greater than or equal to 0. ఎందుకంటే ఇది మనకు రేడియస్ అవుతుంది. ఇవన్నీ ఎలా వస్తాయంటే దీన్ని మనము x minus h whole square plus y minus k whole square is equal to r square లోకి కన్వర్ట్ చేస్తాం. పారాబోలా ఎలిప్స్ హైపర్బోలా చాలా కన్వర్షన్ తెలుసు మనకి, పర్ఫెక్ట్ స్క్వేర్ లో చేసుకోవడం. అలా కన్వర్ట్ చేస్తే ఎక్స్ మైనస్ సంథింగ్ హోల్ స్క్వేర్ వై మైనస్ సంథింగ్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఫార్మ్ లో వస్తుంది. ఇక్కడ అక్కడ ఇది ఉంటుంది. So R always positive and always 0 and less than 1. That's why G square plus F square minus AC should be greater than or equal to 0. What is the last question? 2X square plus 5XY minus 6Y square plus 7X plus 3Y minus 7 equal to 0. This is the circular, ellipse, parabola, hyperbola.
అప్పుడు నీకు ఈ కండిషన్స్ అని తెలుసున్నాయనుకోండి, ఏది సాటిస్ఫై అయితే ఆ కొనిక్ సెక్షన్ అని రాసేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఇదైతే సర్కిల్ కాదు క్లియర్, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ క్వశ్చన్ వై స్క్వేర్ క్వశ్చన్ సేమ్ లేవు, అండ్ ఆపోజిట్ సైన్ కూడా ఉంది, సర్కిల్ కాదు, అండ్ ఎక్స్ వై టాప్ ఉంది, సర్కిల్ కాదు. ఓకే, క్వశ్చన్ ఇచ్చేసి అది ఏంటి అని అడుగుతున్నాను అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ జనరల్ ఈక్వేషన్. సో ఈ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ సర్కిల్ ని రిప్రజెంట్ చేయాలి అంటే ఈ త్రీ కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి, ఈ త్రీ కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి ఆ ఈక్వేషన్ నుంచి. అప్పుడు ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే, దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ జి ఎక్స్ ప్లస్ టూ ఎఫ్ వై ప్లస్ సి ఈక్వల్ టు జీరో ఫామ్ లో ఉంటుంది. ఇలా ఉంటుంది అప్పుడు. If this represents a circle means satisfying these conditions, then the equation will be in this form. Then the center is minus z comma minus f. దీన్ని ఏమని చెప్పొచ్చు అంటే x coefficient negative of x coefficient by 2, negative of y coefficient by 2, half of the x coefficient negative, half of the y coefficient negative, and radius will be root over g square plus f square minus c. సార్ ఏ వచ్చింది ఇక్కడ, ఏ లేదు. సో ఏ బి సేమ్ కాబట్టి ఏఎక్స్ స్క్వేర్ బివై స్క్వేర్ విల్ బి సేమ్ అయిపోతే మనం కామన్ తీసి డివైడ్ చేసి సింప్లిఫై చేసి ఫామ్ వస్తుంది. సింప్లిఫికేషన్ కూడా మనకు ఉంటుంది క్లియర్గా బుక్ లో, బట్ అది అవసరం లేదు మనకు. సో దిస్ ఈస్ కాల్డ్ జనరల్ సర్కిల్ ఈక్వేషన్, అండ్ దిస్ ఈస్ ద సెంటర్, అండ్ దిస్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద జనరల్ సర్కిల్ ఈక్వేషన్. ఇంతకుముందు చెప్పుకున్న ఏమో స్టాండర్డ్ ఫామ్, ఇదేమో జనరల్ ఫామ్. సో ఏ ఈక్వేషన్ వచ్చినా కూడా మనం దీంతో కంపేర్ చేసుకోవాలి. ఓకేనా, క్వశ్చన్ బట్టి వీ షుడ్ యూజ్ అది డయాగ్రామ్ నుంచి మనకి ఈజీగా అర్థమైంది. ఓకే, and after that if c is the center and p is any point, then the radius is nothing but the distance from p to the point. Center nunchi point ku unna distance the radius. And next end and there oka circle meeda two points icharu, aa two points entante end of the diameter antu. If A x1 y1, B x2 y2 are the end points of the diameter. A x1 y1, B x2 y2, ఇవి రెండు ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్, ఏబి డయామీటర్. దెన్ వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్, దీని ప్రూఫ్ కూడా ఉంది, చాలా బాగుంటుంది ఆ ప్రూఫ్ కూడా. బట్ ఐఎమ్ రైటింగ్ డైరెక్ట్లీ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఇఫ్ గివెన్ ద ఎండ్ పాయింట్స్. సో ఇక్కడ కేస్ నెంబర్ వన్ ఎలా చేయొచ్చు అంటే, మిడ్ పాయింట్ ఈస్ నథింగ్ బట్ సెంటర్, డయామీటర్ మిడ్ పాయింట్ సెంటర్. So by using midpoint formula, we can find the center h comma k, x1 plus x2 by 2, y1 plus y2 by 2. After finding midpoint, find the distance from center to A or center to B is nothing but called radius. Or AB distance kankun object radius I put. So after getting radius and center h comma k, we know standard form x minus h whole square, y minus k whole square equal to r square. అది జనరల్ గా మనం యూజ్ చేసే మెథడ్. ఇక్కడ డైరెక్ట్ గా ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్ ఇస్తే సర్కిల్ ఈక్వేషన్ రావాలి. అప్పుడు మనకు ఫార్ములా ఉంది, ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ ప్లస్ వై మైనస్ వై వన్ ఇంటూ వై మైనస్ వై టూ ఇస్ ఈక్వల్ టు జీరో ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఇఫ్ గివెన్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్. గుర్తుంచుకోవాలి, ఇలా గుర్తుంచుకుంటే మనకు సింపుల్ గా ఇంకో త్రీ స్టెప్స్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. లేదంటే మిడ్ పాయింట్ చేయాలి, డిస్టెన్స్ చేయాలి, ఆఫ్ చేయాలి, సెంటర్ సర్కిల్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్పెండ్ చేసి అప్పుడు సర్కిల్ వస్తుంది. ఓకే, ఇది గుర్తుంటే రెండు మూడు స్టెప్పుల్లో ఆన్సర్ వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ ఇఫ్ గివెన్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద సర్కిల్. నెక్స్ట్ యు నో ద జనరల్ ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ జిఎక్స్, వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా, టూ ఎఫ్ వై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఇన్ జనరల్ ఫామ్. ఒకవేళ if this circle passing through 0, 0 ఇది కదా జీరో, ఇలా పాస్ అవుతుంది అనుకుందాం. ఇఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ 0, 0 వన్ పాసెస్ త్రూ 0, 0 సి ఇది 0, 0 నుంచి పాస్ అవ్వట్లే. మీరు బాగా గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఈ డిఫరెన్సెస్ అనేవి కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటారు పిల్లలు. ఇది జనరల్ ఈక్వేషన్, ఇది సర్కిల్ కాదు. ఫస్ట్ క్లియర్ గా ఉండాలి, ఇది సర్కిల్ కాదు, ఇది జనరల్ ఈక్వేషన్. ఇది సర్కిల్ అయితే ఇగో ఇలా ఉంటుంది. సో ఇది జనరల్ ఈక్వేషన్ కాదు, ఇది సర్కిల్ ఈక్వేషన్ పక్క, ఎందుకంటే మూడు కండిషన్ సాటిస్ఫై అయినాక ఇది వచ్చేసింది. సో ఇది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఇది ఆరిజిన్ నుంచి పాస్ అయితే, దిస్ పాసెస్ త్రూ ద ఆరిజిన్
వేరే రకంగా ఉంటుంది మళ్ళీ కన్వర్ట్ అయిపోయినా ఉంటుంది. అది జనరల్ ఈక్వేషన్. సర్కిల్ అయితే ఇలా అయిపోయింది, ఇది సర్కిల్. ఒకవేళ ఆరిజిన్ నుంచి పాస్ అయితే దాని ఈక్వేషన్ మళ్ళీ చేంజ్ అయింది, అది ఎలా ఉంటుంది? సింపుల్ గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ జీ ఎక్స్ ప్లస్ టూ ఎఫ్ వై ఇస్ ఈక్వల్ టు జీరో లాగా ఉంటుంది. వైఆర్ సి ఏమైంది, సి విచ్ ఈస్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అన్నాం కాబట్టి ఇది జీరో, ఇది జీరో, ఇది జీరో, ఇది జీరో కాబట్టి సి వాల్యూ జీరో అయిపోతుంది. వై బికాస్ పాసింగ్ త్రూ జీరో కామా జీరో. సో ఇక్కడ ఇఫ్ వన్ పాసెస్ త్రూ జీరో కామా జీరో దెన్ ద సర్కిల్ ఈక్వేషన్ ఇస్ దిస్. అండ్ కండిషన్ ఏంటి అంటే అప్పుడు ఏం చెప్పాలి మనం, సి వాల్యూ జీరో అవుతుంది. సో ఇది కండిషన్, అది ఈక్వేషన్. సో ఇలా పాస్ అయినప్పుడు, టచ్ అయినప్పుడు, ఇంటర్సెక్ట్ అయినప్పుడు కండిషన్స్ వస్తుంటాయి, ఈక్వేషన్స్ వస్తుంటాయి, కండిషన్స్ వస్తుంటాయి, ఈక్వేషన్స్ వస్తుంటాయి. ఇది ఆరిజిన్ నుంచి పాస్ అయినప్పుడు. నెక్స్ట్ ఏంటి, ఇదే సర్కిల్ కి సెంటర్ లైస్ ఆన్, సారీ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ కదా, లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అయితే అంటే సర్కిల్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది సర్కిల్. ఇక్కడ ఉంది సెంటర్, సెంటర్ ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. ఎక్స్ యాక్సిస్ మీద సెంటర్ ఉంది అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఎప్పుడు వై వాల్యూస్ ఉండవు, వై కోఆర్డినేట్ ఉండదు. అప్పుడు సెంటర్ ఎలా మారిపోతుంది, ఓన్లీ మైనస్ జీ కామా జీరో ఉంటుంది ఎక్స్ యాక్సిస్ మీద సెంటర్ ఉంటాయి. ఇప్పుడు ఈక్వేషన్ ఏమైతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ జీ ఎక్స్ ఉంటుంది, ఉంది కాబట్టి బట్ ఎఫ్ ఉండదు ఎందుకంటే ఎఫ్ లేదు, ప్లస్ సి ఈక్వల్ జీరో. సో దిస్ ఈస్ ద సర్కిల్ ఈక్వేషన్ అడుగుతాడు. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ ఈస్ హ్యావింగ్ సెంటర్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంట. లేదంటే ఇఫ్ ద సర్కిల్ సెంటర్ హ్యావింగ్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ సంథింగ్ ఏదో కండిషన్ ఇచ్చేస్తాడు, అప్పుడు ఇంకో ఇది తీసుకోవాలి ఈక్వేషన్. ఆప్షన్స్ లో వై లేనిది ఈ నాలుగు ఉన్నది వెతుక్కొని కండిషన్ బట్టి సాల్వ్ చేసి మార్చేయాలి. ఇదే సర్కిల్ సెంటర్ ఎక్స్ యాక్సిస్ మీద కాకుండా వై యాక్సిస్ మీద ఉంటే అంటే ఇలా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది సెంటర్ లో, ఎక్స్ ఉండదు బట్ వై కోఆర్డినేట్ ఉంటుంది, అప్పుడు ఈక్వేషన్ ఏమైతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ జీ ఎక్స్ లేదు జీ జీరో ప్లస్ టూ ఎఫ్ వై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ ఈస్ హావింగ్ సెంటర్ ఆన్ వై యాక్సిస్, సెంటర్ ఆన్ ఎక్స్ యాక్సిస్, పాసింగ్ త్రూ జీరో కామా జీరో, టచెస్ ఎక్స్ యాక్సిస్, టచెస్ వై యాక్సిస్, నైదర్ టచింగ్ నార్ టచింగ్ బోత్ యాక్సిస్, ఇలా చాలా ఉంటాయి. ఇక్కడ మీరు సర్కిల్ ని కనుక పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే రిమైనింగ్ కొనింగ్ సెక్షన్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎక్కడ ఉందా మనం, రైట్. నెక్స్ట్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. కాన్సెంట్రిక్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాన్సెంట్రిక్, ఇక్కడే ఉంటుంది. కాన్సెంట్రిక్ అంటే హ్యావింగ్ సేమ్ సెంటర్, ఒకే సెంటర్ రెండు మూడు సర్కిల్స్. సో ఇఫ్ టూ ఆర్ మోర్ సర్కిల్స్ హ్యావింగ్ సేమ్ సెంటర్ దెన్ దే ఆర్ కాల్డ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. సో సపోజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ జీ ఎక్స్ ప్లస్ టూ ఎఫ్ వై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో ఒక సర్కిల్ అయితే దీని కాన్సెంట్రిక్ సర్కిల్ ఏమైతుంది అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ జీ ఎక్స్ ప్లస్ టూ ఎఫ్ వై ప్లస్ సి డాష్ ఈక్వల్ టు జీరో. వై ఓన్లీ సి ఒకటే, సి డాష్ ఏంది, జీ డాష్ ఎఫ్ డాష్ పెట్టాలి కదా, ఎందుకు పెట్టట్లేదు అంటే కాన్సెంట్రిక్ అంటేనే సెంటర్ సేమ్ ఉండాలి, మైనస్ ఈ మైనస్ ఎఫ్ ఇస్ సెంటర్ కదా. ఇక్కడ కూడా చూడండి మైనస్ ఈ మైనస్ ఎఫ్ఏ ఉంటుంది సెంటర్, ఇక్కడ కూడా మైనస్ ఈ మైనస్ ఎఫ్ఏ ఉంటుంది, ఓన్లీ కాన్స్టెంట్ మారింది. కాన్స్టెంట్ మారితే మారేది ఏంటి తెలుసా, రేడియస్. మనం రేడియస్ ఫామ్ రాసుకున్నాం కదా, రూట్ ఓవర్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. జీఎఫ్ మారట్లే అంటే సెంటర్ మారట్లే, రేడియస్ మారిపోతుంది. రేడియస్ చూడండి, ఈ రేడియస్ వేరు, ఈ రేడియస్ వేరు, ఈ రేడియస్ వేరు. సో రేడియస్ మారాలి, సెంటర్ మారదు, అంటే ఇలా ఓన్లీ కాన్స్టెంట్ మారితే సరిపోతుంది, రేడియస్ మారుతుంది. మొన్న యాన్యువల్ ఎగ్జామ్ లో క్వశ్చన్ వచ్చింది ఇదే, if the radius of the circle is 6 cm then what is cn with this question achesam. So this is related adu kuda mcd bit. Okay, so this is concentric circles. And next, huh, okay na, yeah, next parametric equations of a circle. Parametric equations general ga parametric equations ante already first year lo second year lo chaala questions chesam. Parametric equation means which are satisfying the curve or line. Straight line lo kuda parametric equations unnai manaku. Straight line parametric equations enti telusa, x equal to x1 plus r cos theta, y equal to y1 plus r sin theta. So ikkada kuda circle ki parabola ki ellipse ki hyperbola ki annitiki parametric equations untayi. అంటే ఆ సర్కిల్ ఈక్వేషన్ ని ఏది సాటిస్ఫై చేస్తుందో అవే పారామెట్రిక్ ఈక్వేషన్స్ అని అంటారు. సో ఇక్కడ ఫర్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్
x square plus y square is equal to r square. X square plus y square plus ఇది రాద్దాం x minus h whole square plus y minus k whole square is equal to r square. And third one, x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. Three types of circles ఉన్నాయి చూడండి, అంటే ఒకే ఈక్వేషన్ బట్ డిఫరెంట్ టైప్స్. ఇక్కడ సెంటర్ 0, 0 రేడియస్ ఆర్, ఇక్కడ సెంటర్ h, k రేడియస్ ఆర్, ఇక్కడ సెంటర్ మైనస్ e, మైనస్ f రేడియస్ ఏమో రూట్ ఓవర్ g స్క్వేర్ ప్లస్ h స్క్వేర్ మైనస్ c. దీన్ని జనరల్ సర్కిల్ అంటాం, ఈ రెండింటిని స్టాండర్డ్ ఫామ్ అని అంటాం. ఓకే, సో పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ దిస్ వన్ ఐ విల్ రైట్. పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆల్రెడీ మీకు తెలుసు, x ఇస్ ఈక్వల్ టు h ప్లస్ r cos తీటా, y ఇస్ ఈక్వల్ టు k ప్లస్ r sin తీటా. సమ్ టైమ్స్ రిక్వైర్మెంట్ బట్టి ప్లస్ ఆర్ మైనస్ కూడా మనం తీసుకోవచ్చు, క్వాడ్రెంట్ బట్టి అది. సో ఇక్కడ చూడండి, h k సెంటర్ నుంచి వస్తుంది, r రేడియస్. ఈ రెండు తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు మళ్ళీ ఆర్ స్క్వేరే వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి ఎక్స్ దగ్గర రాయండి, దీన్ని తీసుకెళ్ళి వై దగ్గర రాయండి, స్క్వేర్ చేయండి, కట్ చేయండి, బోత్ సైడ్ మళ్ళీ ఆర్ స్క్వేర్ వస్తుంది. అంటే దీస్ ఈక్వేషన్స్ ఆర్ సాటిస్ఫైయింగ్ దిస్ ఈక్వేషన్ ఆర్ కర్వ్, దట్స్ వై దీస్ ఆర్ కాల్డ్ పారామెట్రిక్ ఈక్వేషన్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ సెంటర్ హెచ్ కామా కే బదులు 0, 0, అప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్ ఎక్స్ ఈక్వల్ టు ఓన్లీ ఆర్ కాస్ తీటా అండ్ వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ తీటా అవుతుంది. అండ్ ఇక్కడ సెంటర్ కావాలి, రేడియస్ కావాలి. సో సెంటర్ మైనస్ ఈ మైనస్ ఎఫ్, కాబట్టి ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఈ ప్లస్ ఆర్ కాస్ థీటా అండ్ వై ఇస్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ప్లస్ ఆర్ సైన్ థీటా, ద పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ద దిస్ సర్కిల్. బట్ ఆర్ ఇస్ డిఫరెంట్ ఇక్కడ, ఆర్ అంటే డైరెక్ట్ గా రాదు, రూట్ ఓవర్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సిక్స్ చేస్తేనే మనకి ఇక్కడ ఆర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా మూడింటికి ప్రతి టాపిక్ ని మనము డిస్కస్ చేసుకుంటా ఉంటాం. సో దీస్ ఆర్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ద సర్కిల్స్ ఫర్ త్రీ టైప్స్ ఆఫ్ సర్కిల్స్. నెక్స్ట్ సర్కిల్, ఇప్పుడు చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్. త్రీ కేసెస్ తీసుకుంటున్నా నేను, 1, 2 ఇది ఎక్కువ యూజ్ చేయము, అయినా కూడా డిస్కస్ చేసుకోవాలి. సపోజ్ ఎస్ ఈక్వల్ టు 0 లేదా స్టాండర్డ్ ఫామ్ ఏదైనా ఒక సర్కిల్, టేకింగ్ ఏ సర్కిల్ ఎస్ ఈక్వల్ టు 0, సర్కిల్ ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేస్తే ఎలా ఉంటుంది, వై యాక్సిస్ ని టచ్ చేస్తే ఎలా ఉంటుంది, రెండు యాక్సిస్ ని దేన్ని టచ్ చేయకపోతే ఎలా ఉంటుంది. So if a circle touches x-axis, then what is the condition? Just a minute. Okay, then to render this for you, three conditions are discussed. Circle x-axis ne touches undi, y-axis ni kuda touches undi. X-axis ni intersect chestundi, idi center. Y-axis ni intersect chestundi, idi center. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేయట్లే, ఇంటర్సెక్ట్ చేయట్లే, వై యాక్సిస్ ని టచ్ చేయట్లే, ఇంటర్సెక్ట్ చేయట్లే, త్రీ కేసెస్ అన్నాం. సో ఇఫ్ ఏ సర్కిల్ స్టాండర్డ్ ఫామ్ తీసుకొని ప్రూవ్ చేస్తే ఎప్పుడైనా మీకు ఈజీగా వస్తే గుర్తుపెట్టుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ లేదు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఇస్ ఈక్వల్ టు 0 ఏదైనా తీసుకోండి. దీనికి సెంటర్ ఏంటి, మైనస్ ఏ కామా మైనస్ ఎఫ్, రేడియస్ ఏంటి, రూట్ ఓవర్ g square plus f square minus c. Case number 1, you read diagram discusses on it. So if 1 and circle equation touches x axis, 1 touches y axis. So ఎప్పుడు చెప్పొచ్చు సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చేస్తాడు, x axis ని టచ్ చేస్తుందా లేదా చెప్పమంటాడు, లేదా వై యాక్సిస్ ని టచ్ చేస్తుందా లేదా చెప్పమని అంటారు. హౌ వి కెన్ సే ద గివెన్ సర్కిల్ టచెస్ ఎక్స్ యాక్సిస్ ఆర్ టచెస్ వై యాక్సిస్. సో సీ, ఇదిగో ఇది సెంటర్, ఇది సెంటర్. ఇఫ్ ద సర్కిల్ టచెస్ ఎక్స్ యాక్సిస్ దెన్ ద కండిషన్ జీ స్క్వేర్ మైనస్ సి ఈక్వల్ టు 0 అండ్ దిస్ ఇస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఈక్వల్ టు 0
ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ లో ఈ జనరల్ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తుంటే వస్తుంది మనకి. రూట్స్ లెస్ దెన్ రూట్స్ గ్రేటర్ దెన్ రూట్స్ ఈక్వల్, ఈ మూడు కండిషన్స్ రూట్స్ ఈక్వల్ ఇక్కడ వస్తుంది, రూట్స్ గ్రేటర్ దెన్ ఇక్కడ వస్తుంది, రూట్స్ లెస్ దెన్ ఇక్కడ వస్తుంది, అప్పుడు ఈ మూడు కండిషన్స్ ఎగ్జిస్ట్ అయింది. సో ఇక్కడ సర్కిల్ అనేది ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వస్తుంది, ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వస్తుంది. అది డిఫరెంట్ ఏమన్నా తర్వాత డిస్కస్ చేద్దాం. సెంటర్ ని బట్టి మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రాయొచ్చు. సో జీ స్క్వేర్ మైనస్ సి ఈక్వల్ టు జీరో, ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఈక్వల్ టు జీరో, దీన్నే మనం జీ స్క్వేర్ ఈక్వల్ టు సి అంటాం, ఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు సి అంటాం. అదే ఇంటర్సెక్ట్ చేస్తే సెకండ్ కేస్, ఎఫ్ వన్ ఇంటర్సెక్ట్స్ ఎక్స్ యాక్సిస్, వన్ ఇంటర్సెక్ట్స్ వై యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ ని వై యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేయొచ్చు. ఇంటర్సెక్ట్ చేస్తే మనకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రాదు, లెంత్ వస్తుంది. ఏ యాక్సిస్ ని కట్ చేస్తుందో ఆ యాక్సిస్ లెంత్ వస్తుంది, దీన్నే ఇంటర్సెప్ట్ అంటాం. సో దీన్ని కూడా ఇంటర్సెప్ట్ అంటాం. విచ్ ఆన్ ఎక్స్ యాక్సిస్ గాట్ ఎక్స్ ఇంటర్సెప్ట్, వై యాక్సిస్ గాట్ వై యాక్సిస్ వై ఇంటర్సెప్ట్. సేమ్ ఇలాగే కండిషన్ వస్తుంది, బట్ ఇక్కడ జీ స్క్వేర్ మైనస్ సి షుడ్ బి గ్రేటర్ దెన్ జీరో వస్తుంది, ఎఫ్ స్క్వేర్ మైనస్ సి షుడ్ బి గ్రేటర్ దెన్ జీరో వస్తుంది. ఎందుకనంటే g స్క్వేర్ మైనస్ సి గ్రేటర్ దెన్ జీరో, వై బికాస్ యు నో 2 రూట్ ఓవర్ g స్క్వేర్ మైనస్ సి అనేది ఇంటర్సెప్ట్ లెంత్ అవుతుంది. ఈ నుంచి ఇదికి ఉన్న లెంత్ ఎంత అంటే 2 రూట్ ఓవర్ g స్క్వేర్ మైనస్ సి. ఇది రూట్ లో ఉంది కాబట్టి ఇది ఎప్పుడు పాజిటివ్ కాదు. అండ్ ఇక్కడ ఇది ఇంటర్సెప్టే, ఎఫ్ స్క్వేర్ మైనస్ సి గ్రేటర్ దెన్ జీరో అనేది కండిషన్, 2 రూట్ ఓవర్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అనేది ఇంటర్సెప్ట్ అంటే ఈ లెంత్ అన్నమాట. సో మన క్వశ్చన్ లో కూడా అడుగుతాడు వాడు, లేదంటే ఇస్తాడు, ఇఫ్ ద వై ఇంటర్సెప్ట్ ఆఫ్ ది సర్కిల్ ఇస్ 7 యూనిట్స్ అని చెప్పేసి, 6 యూనిట్స్ అని చెప్పేసి, లేదా ఎక్స్ ఇంటర్సెప్ట్ అని చెప్పేసి ఇవ్వచ్చు. సో అప్పుడు మనం ఈ రెండు ఫార్ములాస్ వాడుకోవచ్చు. థర్డ్ ఏంటి అంటే నైదర్ టచ్ెస్ నార్ ఇంటర్సెప్ట్. అప్పుడు మనం చెప్పొచ్చు, వీ కెన్ సే దట్ ఈస్ జీ స్క్వేర్ మైనస్ సి లెస్ దెన్ జీరో, ఎఫ్ స్క్వేర్ మైనస్ సి లెస్ దెన్ జీరో. ఇంటర్సెప్ట్ రాదు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూడా రాదు. ఓన్లీ కండిషన్ ఏ జీ స్క్వేర్ మైనస్ సి లెస్ దెన్ జీరో, ఎఫ్ స్క్వేర్ మైనస్ సి లెస్ దెన్ జీరో వస్తుంది. ఇది సర్కిల్ ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేస్తే ఇంటర్సెక్ట్ చేస్తే, నైదర్ టచ్ నార్ ఇంటర్సెక్ట్ చేస్తే కండిషన్స్ మన దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. దానికంటే ముందు నోటేషన్స్, మీకు అన్ని కొన్ని సెక్షన్స్ లో నోటేషన్స్ ఉన్నాయి కదా. ఓకే, ఎస్ అంటేనేమో జనరల్ ఈక్వేషన్ నోటేషన్, ఎస్ వన్, ఎస్ వన్ వన్, ఎస్ వన్ టూ, ఇవన్నీ మనకు నోటేషన్స్ ఉన్నాయి. సో ఆ నోటేషన్స్ మీరు ఆల్రెడీ తెలుసు కాబట్టి రాసుకోండి. ఎస్ అంటే జనరల్ ఈక్వేషన్, ఎస్ వన్, ఎస్ వన్ టూ, ఎస్ వన్ వన్, ఈ రెండు మాత్రం క్వాంటిటీ, అంటే ఈ రెండు వాల్యూస్ మీకు, ఎస్ వన్ వన్ కానీ ఎస్ వన్ టూ కానీ, ఈ రెండు మాత్రం ఈక్వేషన్స్. ఈ రెండింటిలో ఎక్స్ వై ఉంటుంది, ఈ రెండింటిలో ఎక్స్ వై ఉండదు. డైరెక్ట్ గా ఎక్స్ వన్ వై వన్, ఎక్స్ టూ వై టూ, లేదా ఇది చూడండి ఎక్స్ వన్ వై వన్, ఎక్స్ టూ వై టూ, రెండు వన్లు కానీ లేదంటే వన్ టూలు కానీ ఉంటాయి. ఎక్కడ మీకు వేరియబుల్ రాదు, అన్ని కాన్స్టెంట్ అంటే వాల్యూ వస్తుంది. ఈ రెండింటిలో మాత్రం మీకు ఈక్వేషన్స్ వస్తాయి. ఎప్పుడైనా ఆ రెండింటికి మీరు జీరో రాసుకోవచ్చు, ఈ రెండింటికి జీరో రాయొద్దు, వాల్యూ కాబట్టి జీరో రావచ్చు రాకపోవచ్చు. సో ఇప్పుడు ఒక సర్కిల్ ఇచ్చేసి ఒక పాయింట్ ఇన్ సైడ్ ఉందా, సర్కిల్ మీద ఉందా, అవుట్ సైడ్ ఉందా చెప్పమంటాడు. కండిషన్ ఏంటి, నోటేషన్స్ నుంచి రాసుకోవాలి. సో ఇన్ సైడ్ ద పాయింట్ అయితే, ద పాయింట్ లైస్ ఇన్ సైడ్ అయితే, దీనికి ఏంటి కండిషన్ అంటే ఎస్ డబల్ వన్ లెస్ దెన్ జీరో, ఆన్ ద సర్కిల్ అయితే ఎస్ డబల్ వన్ ఈక్వల్ టు జీరో, అవుట్ సైడ్ ద సర్కిల్ అయితే ఎస్ డబల్ వన్ గ్రేటర్ దెన్ జీరో. సో దీస్ ఆర్ ద కండిషన్స్, పాయింట్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్, ఇన్ సైడ్ అవుట్ సైడ్ ఆన్ ద సర్కిల్. సేమ్ పారాబోలాకు ఉంటుంది, ఎలిప్స్ ఉంటుంది, హైపర్బోలాకు ఉంటుంది, కండిషన్స్ కూడా మూడు ఉంటాయి. దిస్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్. ఈ నోటేషన్స్ మీకు తెలుసు, నేను అందుకే రాయట్లేదు. ఓకే, మళ్ళీ మనకు వచ్చినప్పుడు రాసుకుంటాం. అండ్ ఆఫ్టర్ దట్ వాట్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. టాంజెంట్ అంటే ఏంటి, ఫస్ట్ ఇయర్లో ఉంది, సెకండ్ ఇయర్లో ఉంది, ఒక లైన్ ఒక కర్వ్ని, ఒక లైన్ ఒక కర్వ్ని ఒకే పాయింట్ దగ్గర టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇఫ్ ఎ లైన్ టచెస్ ద కర్వ్ ఎట్ వన్ పాయింట్ దట్ ఈస్ కాల్డ్ టాంజెంట్, టూ పాయింట్స్ ఎంత దట్ ఈస్ కాల్డ్ సీకెంట్. ఇది టెన్త్ లో ఉంది, ఇది ఇంటర్ లో ఉంది. సో ఇది ఎట్లా మీకు తెలుసు సీకెంట్? సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న దాన్ని ఏమంటారో తెలుసా, కారం. ఓకే,
So if a line touches the circle, a curve at one point is called tangent, more than one point, at two points aitenemo secant. So that is the tangent and secant. And next length of tangent. Length of tangent ante ide circle ki manamu oka tangent ni oka external point nunchi p nunchi tangent draw chestunnane ila. So adi circle ni touch ayye point ni q anukuntunna. So ee p nunchi q kunna distance ne length of tangent antam. Deeniki formula root s double 1. And power of a point with respect to circle undi adi only s double 1. Power ante limit. సో ఈ పాయింట్ ఈ సర్కిల్ కి బయట ఉందా లోపల ఉందా ఆన్ ద సర్కిల్ ఉందా దాంతో మనకు పవర్ వస్తుంది. పవర్ అనేది నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, జీరో అవ్వచ్చు. ఇక్కడ చూడండి ఎస్ డబల్ వన్ గ్రేటర్ దెన్ జీరో అంటే పాయింట్ బయట ఉంది, పవర్ పాజిటివ్ ఉంటుంది. ఇక్కడ ఈక్వల్ టు జీరో పవర్ జీరో, లెస్ దెన్ జీరో అంటే నెగిటివ్ లో ఉంటుంది, మైనస్ ఫైవ్ మైనస్ సిక్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. దట్ ఈస్ ఎస్ డబల్ వన్ ఇస్ నథింగ్ బట్ కాల్డ్ పవర్ ఆఫ్ ఎ పాయింట్. పవర్ ఆఫ్ ఎ పాయింట్ రావాలంటే ఓన్లీ ఎస్ డబల్ వన్ ఇస్ ఎనఫ్, నాట్ రూట్ ఎస్ డబల్ వన్. రూట్ ఎస్ డబల్ వన్ ఇస్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ ఎ పాయింట్ టు ద సర్కిల్. అంటే ఈ లెంత్ నే లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటాం. అండ్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఉంది, ఈక్వేషన్ ఆఫ్ సీకెంట్ అయితే లేదు. ఈక్వేషన్ ఆఫ్ సీకెంట్ ఆఫ్టర్ దట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, సి టాంజెంట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, టాంజెంట్ అంటే డెఫినేషన్ చెప్పొచ్చు, ఇది టాంజెంట్, మరి దీని ఈక్వేషన్ ఏంటి? సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అనుకోవడానికి మన దగ్గర త్రీ మెథడ్స్ ఉన్నాయి. అంటే డిపెండింగ్ ఆన్ త్రీ ఫార్ములాస్ వీ కెన్ ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. అది పారామెట్రిక్ పాయింట్ యూజ్ చేసి కనుక్కోవచ్చు, స్లోప్ ని యూజ్ చేసి కనుక్కోవచ్చు, వేరియబుల్ పాయింట్ యూజ్ చేసి కనుక్కోవచ్చు. ఇలా మూడు రకాలుగా టాంజెంట్ ని మూడు రకాలుగా నార్మల్లీ కనుక్కోవచ్చు. ఫర్ ఆల్ కొనిక్ సెక్షన్ సర్కిల్ పారాబోలా ఎలిప్స్ మూడింటికి కనుక్కోవచ్చు. సో ఫస్ట్ అయితే సర్కిల్ కి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సర్కిల్ కి టాంజెంట్ ఒక పాయింట్ ఇస్తే ఎలా కనుక్కోవాలి, ఏంటి ఆ ఫార్ములా ఎలా ఉంటుంది? అదే పారామెట్రిక్ పాయింట్ ఇస్తే ఫస్ట్ వేరియబుల్ పాయింట్ తో తెలిసింది అనుకోండి, పారామెట్రిక్ పాయింట్ తో ఈజీగా రీప్లేస్ చేయలేము. వేరియబుల్ పాయింట్ తో ఏంటి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ ఎ పాయింట్ పి ఎక్స్ వన్ వై వన్ ఫర్ ఎ సర్కిల్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు ఎ సర్కిల్ ఎస్ ఈక్వల్ టు జీరో ఈస్ సింప్లీ నోటేషన్ ఎస్ వన్, ఎస్ వన్ ఈక్వల్ టు జీరో ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ for a point x1 y1 for the circle s equal to 0. So this is the equation of the tangent. I think that we go parabola lo kuda s1 equal 0 ne, ellipse lo s1 equal 0 ne, hyperbola s1 equal 0 ne, kaani s1 ante ve circle lo s1 ante entante x x1 plus y y1 plus g of x plus x1 plus f of y plus y1 plus c is equal to 0 is the equation of the tangent. Here that is the notation s1. సో ఇక్కడ ఎస్ వన్ సర్కిల్ కది పారాబోలా మారిపోతుంది, ఎలిప్స్ కి మారిపోతుంది, హైపర్బోలా మారిపోతుంది. కానీ కండిషన్ నొటేషన్ అదే, ఎస్ వన్ ఈక్వల్ జీరో ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఫర్ వేరియబుల్ పాయింట్ టు ద కర్వ్, ఏ కర్వ్ అయినా ఒకటే. మరి పారామెట్రిక్ పాయింట్ అయితే వాట్ ఈస్ టాంజెంట్, స్లోప్ అయితే అయితే స్లోప్ ఇస్తే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏంటి, పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఇస్తే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏంటి, వేరియబుల్ పాయింట్ ఇస్తే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏంటి. సో పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఇస్తే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏంటంటే x plus g cos theta plus y plus f sin theta equal to r. దీనికి సెంటర్ h కామా k ఉంది, x plus g cos theta plus y plus f sin theta is equal to r is the equation of the tangent for parametric point. అదే ఒకవేళ స్లోప్ ఇస్తే, సో దిస్ ఆల్సో వీ హావ్ y ఈక్వల్ టు సారీ y ప్లస్ f ఇస్ ఈక్వల్ టు m ఇంటు x ప్లస్ g ప్లస్ r మైనస్ r రూట్ ఓవర్ 1 ప్లస్ x స్క్వేర్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్. సేమ్ పారాబోలాలో ఇలాగే ఉంటాయి, ఎలిప్స్ లో ఇలాగే ఉంటాయి, హైపర్బోలాలో ఇలాగ ఉంటాయి, కాకపోతే ఈక్వేషన్స్ మారుతా ఉంటాయి, బట్ ప్రాసెస్ అంతా ఇలాగే ఉంటుంది. ఇది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్. మరి వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ అండ్ వాట్ అబౌట్ నార్మల్, నార్మల్ అంటే ఏంటి అంటే ఒక లైన్ ఎక్కడైతే టచ్ అవుతుందో పాయింట్ దగ్గర సర్కిల్ మీద దాని టాంజెంట్ అన్నాం మనము, అదే పాయింట్ దగ్గర నుంచి ఆ లైన్ కి అంటే టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా ఒక లైన్ డ్రా చేస్తే దాన్నే మనము నార్మల్ అంటాం. అండ్ ఆల్సో ఆల్వేస్ నార్మల్ పాసెస్ త్రూ సెంటర్, నార్మల్ ఎప్పుడు సెంటర్ నుంచి పాస్ అవుతుంటది అనమాట. ఈ కండిషన్స్ తో మన క్వశ్చన్స్ కూడా ఉంటాయి. దెన్ వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్, నార్మల్ ఈక్వేషన్ వేరియబుల్ పాయింట్ ఇస్తే నార్మల్ ఈక్వేషన్ ఎక్స్ మైనస్
gr x minus x1 into y1 plus f minus y minus y1 into x1 plus g is equal to 0. చూడండి g f లు అండ్ x1 y1 వేరే ఏముండవు. సో దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్. వాట్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్? సో ఇక్కడ కూడా సేమ్ ప్లస్ ఆర్ మైనస్ చేంజ్ చేయాలి. వాట్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్? జస్ట్ ఇక్కడ కూడా సేమ్ స్లోప్ ని రీప్లేస్ చేయాలి. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫర్ త్రీ టైప్స్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఫర్ త్రీ టైప్స్. అంటే ఇక్కడ క్వశ్చన్ లో ఏం అడుగుతున్నాడు అనేది మనకు అర్థమైతే తప్ప ఏ ఫార్ములా వాడాలో తెలియదు. అట్లని చెప్పేసి నార్మల్ అనగానే ఏదో ఒకటి వాడుకుంటూ వెళ్ళిపోయినాం అనుకోండి, మీకు సొల్యూషన్ వస్తుంది. కోఆర్డినేట్ జామెట్రీలో ఎప్పుడు సొల్యూషన్ వస్తుంది, కానీ సంబంధం లేని సొల్యూషన్ వస్తుంది. అదే మీరు క్యాలిక్యులస్కి వెళ్ళండి, సొల్యూషన్ రాదు. మీకు ఫార్ములా తెలియకుండా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేదు కాబట్టి మీకు సొల్యూషన్ రాదు. తెలిస్తేనే వస్తుంది అక్కడ. ఇక్కడ ఏది తెలిసినా ఏదో ఒక సొల్యూషన్ వస్తుంది. సో దట్స్ వై కోఆర్డినేట్ జామెట్రీలు ఎప్పుడు కూడా డయాగ్రామ్, కాన్సెప్ట్, ఫార్ములా పర్ఫెక్ట్ గా దేని దానికి తెలిసి ఉండాలి. తెలిసి ఉంటేనే మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఎస్పెషల్లీ కోఆర్డినేట్ జామెట్రీలో 2D సర్కిల్స్, స్ట్రెయిట్ లైన్స్ ఇది చాలా 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 పెద్దవి, చాలా 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 ఇంపార్టెంట్ కూడా. ఓకే, సో పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఇస్తే కర్డ్ కూడా, కర్డ్ ఈక్వేషన్ కూడా కనుక్కోవచ్చు. అది వేరియబుల్ పాయింట్ ఇస్తే కూడా, ఇలా కర్డ్ ఎండ్ పాయింట్స్ ఏ అండ్ బి రెండు ఇచ్చినప్పుడు ద ఈక్వేషన్ ఆఫ్ దిస్ కర్డ్ ఈజ్ నథింగ్ బట్ S1 plus S2 is equal to S1, 2. ఇక్కడ వేరియబుల్ పాయింట్స్ రాస్తున్నామా? పారామెట్రిక్ పాయింట్స్ ఇస్తే అదే X1, Y1. ఈ X1, Y1 దగ్గరే మనం పారామెట్రిక్ పాయింట్ రాయాలి. అంతే తేడా, వేరే ఏముండదు. ఇది ఒక్కటే డిఫరెంట్, M వస్తుంది కాబట్టి. పారామెట్రిక్ పాయింట్, వేరియబుల్ పాయింట్, ఈ రెండింటికి మాత్రం ఇది వస్తే ఇది వచ్చినట్టే. దీని దగ్గర X1, Y1 దగ్గర పారామెట్రిక్ పాయింట్ రాసి ఎక్స్పాండ్ చేయండి, ఇది వచ్చేస్తుంది. నార్మల్ దగ్గర కూడా రాసి ఎక్స్పాండ్ చేయండి, ఇది వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా ఎస్ వన్ ఎస్ టూ అంటే మీకు ఎస్ వన్ ఎస్ టూ లో మీరు చూడండి, ఎస్ వన్ ఎస్ టూ అంటే ఏముంటాయి మీకు, ఎస్ వన్ ఎస్ టూ, ఎస్ వన్ టూ, ఎస్ వన్ వన్, ఎస్ టూ, ఏదైనా రాయొచ్చు. ఈ ఎస్ వన్ ఎస్ టూ మీరు ఎప్పుడైనా ఎక్స్ వన్ వయవాలే ఉంటాయి. ఆ ఎక్స్ వన్ వయవాల దగ్గర పారామెట్రిక్ పాయింట్ రాస్తే పారామెట్రిక్ పాయింట్ ఇచ్చినప్పుడు కార్డ్ ఈక్వేషన్ వస్తుంది. ఓకే, దట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అనేది కామన్ సెన్స్ తో మనం చేసుకోవచ్చు. సేమ్ ఇందులో ఉన్నట్టు చేయాలని లేదు, ఎందుకంటే టాంజెంట్ కనుక్కొని దానికి రెసిప్రోకల్ ఐ మీన్ పర్పెండిక్యులర్ స్లోప్ తీసుకొని ఈ పాయింట్ సెంటర్ యూజ్ చేసి నార్మల్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు. నార్మల్ ఫామ్ లో గుర్తుకు లేకపోయినా సాల్వ్ చేయచ్చు. సో అది మన దగ్గర ఉండే ఐ మీన్ తెలివిని బట్టి ఉంటుంది అది. తర్వాత కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఇంకా అయిపోతుంది, నిద్ర వస్తుంది బాగా. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంటంటే ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఒక సర్కిల్ కి మనము మాక్సిమం రెండు టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఈ రెండు టాంజెంట్స్ ఎక్కడైతే కాంటాక్ట్ అవుతున్నాయో ఆ రెండు పాయింట్స్ ని మనము జాయిన్ చేస్తే ఒక కార్డ్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ P విత్ రెస్పెక్ట్ టు S ఈక్వల్ టు 0. అండ్ దిస్ ఈక్వేషన్ ఆల్సో సేమ్, S1 ఈక్వల్ టు 0. సింప్లిఫై చేస్తే మనకి ఇదే ఫామ్ వస్తుంది కాబట్టి S1 పెట్టేసుకున్నాం. ఓకేనా? సో టాంజెంట్ కి S1, దీనికి S1 ఎట్లా సార్? అదే అడుగుతాం. టాంజెంట్ వేరు, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ వేరు. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ని కూడా ప్రూవ్ చేస్తున్నప్పుడు మనకు ఫైనల్ గా xx1 plus yy1 plus g of x plus x1 plus f of y plus y1 plus c is equal to 0 మిగిలిపోయింది. ఇది అదే కాబట్టి దాన్ని S1 అని రాసేసుకున్నాం అన్నమాట. ఇలా గుర్తుంచుకోవడం కంటే S1 గుర్తుంచుకోవడం ఈజీ కదా. దట్స్ వై. సో ద ఈక్వేషన్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ నథింగ్ బట్ S1 equal to 0. కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఇది ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన టాంజెంట్స్ రెండు కాంటాక్ట్ అయ్యే పాయింట్ రెండింటిని జాయిన్ చేస్తే వచ్చేది కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. సో ఇఫ్ యూ అబ్జర్వ్, ఈ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అనేది పైటున్న పాయింట్ ని జాయిన్ చేసి ఒక ట్రయాంగిల్ ఫామ్ చేసింది. అండ్ ద ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఈస్ టాన్ తీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై రూట్ ఎస్ డబుల్ వన్. మనకు లాంగ్ ఆన్సర్ లో కూడా ఈ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. కానీ మనకి ఎప్పుడు కాస్ తీటా అడుగుతుంటాడు, కానీ టాన్ తీటా లో ఫార్ములా ఉంది. బట్ కాస్ నుంచి టాన్ కి, సీకెంట్ కి, కొసెకెంట్ కి ఎటైనా ట్రిగ్నోమెట్రీ ఏంటి అంటే ఎలా అయినా వెళ్ళిపోవచ్చు. మన ఇష్టం ఉన్న ట్రిగ్నోమెట్రీ రేషియో నుంచి ఇష్టం ఉన్న ట్రిగ్నోమెట్రీ రేషియోకి వెళ్ళిపోవచ్చు. కాస్ తీటా ఫార్ములా, వీ హావ్ వన్ మైనస్ టాన్ స్క్వేర్ తీటా బై 2 బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ తీటా బై 2 ఉంది. సపోజ్ ఇది ఒక 1 బై 2 వచ్చింది అనుకోండి, 1 మైనస్ 1 బై 2 హోల్ స్క్వేర్ అంటే 1 బై 4 బై 1 ప్లస్ 1 బై 4 సాల్వ్ చేస్తే మీకు 3 బై 4 బై 5 బై 4 వస్తుంది. 4 4 క్యాన్సిల్ అయితే 3 బై 5 అవుతుంది. అంటే టాన్ లో అయితే 1 బై 2, కాస్ లో అయితే 3 బై 4 అన్నమాట. అది హాఫ్ యాంగిల్ కి యాంగిల్ కి. సో ఇలా ఇది వస్తే కాస్ కనుక్కోవచ్చు. ఫైనల్ గా కాస్ కి మార్క్స్ వస్తాయి కాబట్టి, లేదంటే వాడు
what is the angle between the if theta is angle between the tangents from an external point to the circle, then what is cos theta అని అడగొచ్చు. కానీ మీకు tan theta by 2 ఫార్ములానే తెలుసు. cos theta అడుగుతుండు వాడు, అప్పుడు tan theta by 2 తెలుసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ అబౌట్ గాడ్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ఆల్సో ఏరియా, మర్చిపోయినా, అండ్ ఆల్సో ఏరియా. ఇదే ట్రయాంగిల్ కి ఏరియా కనుక్కోమన్నాడు అనుకోండి, ఏరియా ఇస్ ఈక్వల్ టు ఫార్ములా కొంచెం కష్టం గుర్తుపెట్టుకోవడం. సో ఆర్ ఇంటూ ఎస్ డబల్ వన్ హోల్ పవర్ 3/2 బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఎస్ డబల్ వన్, దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ విత్ ఏ గాడ్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ టూ టాంజెంట్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్. సో దిస్ ఈస్ ఏ ట్రయాంగిల్ అండ్ దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకేనా, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పోల్ పోలార్ కాంజుగేట్ పాయింట్స్ కాంజుగేట్ లైన్స్. సో ఇది మాత్రం చాలా చాలా జాగ్రత్తగా చేయాలి. పోల్ ఏంటి, పోలార్ ఏంటి, కాంజుగేట్ పాయింట్స్ ఏంటి, కాంజుగేట్ లైన్స్ ఏంటి. అయితే ఇప్పుడు సార్ మనం మీకు చెప్తున్నాం కదా, ఈ దెబ్బ వేరే రాదా ఇక ఎగ్జామ్లో, అదే నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. అయితే ఇక్కడ మ్యాథ్స్ లో మనము ఏబిసి ఏది లేదు, మ్యాథ్స్ వన్ఏ వన్బి టూఏ టూబి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఏదైనా ఎలా అయినా మిక్స్ చేసి క్వశ్చన్ అడగవచ్చు. మీకు సెకండ్ ఇయర్లో కానీ ఫస్ట్ ఇయర్లో కానీ ప్రోగ్రెషన్స్ లేదు. ఇందులో ప్రోగ్రెషన్స్ మూడు సర్కిల్స్ ఏపీలో వాటి రేడియస్ ఉన్నాయి అని చెప్పి ఇలా ప్రోగ్రెషన్స్ని లింక్ చేయొచ్చు. సో కూడా ఎలా అయినా అడగవచ్చు. టెక్నామీటర్ని ఇందులో ఇన్వాల్వ్ చేయొచ్చు, క్యాలిక్యులస్ని ఇన్వాల్వ్ చేయొచ్చు, క్యాలిక్యులస్లో సర్కిల్స్ని పెట్టచ్చు, కోఆర్డినేట్ జియోమెట్రీని పెట్ట, ఏదైనా చేయొచ్చు, ఎలా అయినా అడగవచ్చు. అన్నింటి మీద గ్రిప్ ఉండాలి క్వశ్చన్, అప్పుడు మీరు సాల్వ్ చేయగలుగుతారు. బట్ ఫైనల్గా మ్యాక్సిమం కాన్సెప్ట్ ఏ చాప్టర్ అయితే దానికి లింక్ అయ్యే ఉంటుంది. పోల్ పోలార్ పోల్ పోలార్ కాంజుగేట్ పాయింట్స్ కాంజుగేట్ లైన్స్. సో చాలా చాలా ఇంపార్టెంట్, నేను చాలా జాగ్రత్తగా వినండి. ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఒక సర్కిల్కి టాంజెంట్ కాకుండా నేను సీక్వెన్స్ డ్రా చేస్తున్నాను సెంటర్. ఓకే, ఫ్రమ్ ఐన్ ఎక్స్టర్నల్ పాయింట్ వీ కెన్ డ్రా హౌ మెనీ సీక్వెన్స్, ఇన్ఫైనైట్ సీక్వెన్స్. సో ఇలా సీక్వెన్స్ డ్రా చేస్తున్నప్పుడు ఆ సీక్వెన్స్ అనేవి సర్కిల్ని టూ టూ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఆ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్లకు పేర్లు పెట్టుకుంటున్నా A1, A2, B1, B2 అండ్ C1, C2. ఈ A1 ఆర్ A2, B1, B2, C1, C2 ఆల్ ఆర్ లయింగ్ ఆన్ ద సర్కిల్ కదా. వీనో సర్కిల్ మీద ఒక పాయింట్ దగ్గర ఒక టాంజెంట్, ఇంకో పాయింట్ దగ్గర ఇంకో టాంజెంట్, ఎన్ని టాంజెంట్స్ అనే డ్రా చేయొచ్చు. పాయింట్ దగ్గర ఒక టాంజెంట్, అలా ఎన్నైనా అన్ని పాయింట్స్. ఎన్ని పాయింట్స్ ఉంటాయి సార్? ఇన్ఫైనైట్ పాయింట్స్. అండ్ ఎన్ని టాంజెంట్స్? ఇన్ఫైనైట్ టాంజెంట్స్. సో ఇక్కడ A1 కూడా సర్కిల్ మీదే ఉంది, A2, B2, B1, C1, C2 అన్ని సర్కిల్ మీద ఉన్నాయి, ఇవి కూడా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే A1 నుంచి ఒక టాంజెంట్, A2 నుంచి ఒక టాంజెంట్ డ్రా చేశాను, అండ్ దీస్ టూ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఏదో ఒక C1 అనుకుందాం. అండ్ నెక్స్ట్ B1 నుంచి ఒక టాంజెంట్ డ్రా చేస్తున్నా, B2 నుంచి ఒక టాంజెంట్ డ్రా చేస్తున్నా, దీస్ టూ ఆర్ ఆల్సో ఇంటర్సెక్టింగ్ ఎట్ ఏ పాయింట్ C2 అనుకుందాం. నీకు ఎన్ని పాయింట్స్ అయితే సీక్వెన్స్ నుంచి వస్తే అన్నింటినీ జాయిన్ చేస్తుంటే నీకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ అన్ని వస్తుంటే వాటి అన్నింటినీ జాయిన్ చేస్తే యూ విల్ గెట్ ఎ లైన్, దట్ లైన్ ఈస్ కాల్డ్ పోలార్. దిస్ ఈస్ కాల్డ్ పోలార్. ఏ పాయింట్ నుంచి? ఈ పాయింట్ నుంచి వచ్చింది కాబట్టి పోలార్ ఆఫ్ P. సో దిస్ లైన్ ఈస్ కాల్డ్ ద పాయింట్ ఆఫ్, ఇలా చెప్పచ్చు, ద సెట్ ఆఫ్ ద పాయింట్స్ which are point of intersections of the tangents from the points getting from the secants from an external point to the circle is called the polar of that point, ante P. So nenu em chestunna ippudu P nunchi draw chesanu kabatti idi polar of P ayyindi. Mari P ni em antaro telusa? Pole antaru. Deniki ee polar. So P pole, pole ante gurtu pettukondi, pole ante point. కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా దారుణంగా చెప్తారు, అడుగుతుంటారు. పోల్ అంటే పాయింట్, పోలార్ అంటే లైన్. పోల్ అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్, పోల్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పంటే 1, 2 అని చెప్పాలి, కానీ ఎక్స్ ప్లస్ వై మైనస్ 2 = 0 అని చెప్పదు. పోల్ అంటే పాయింట్, పోలార్ అంటే లైన్. సో ఈ పోల్కి ఇది పోలార్. సో ఇలా ఒక పాయింట్ అయినా వీ కెన్ టేక్ ఇన్ఫైనైట్ పాయింట్ ఎక్స్టర్నల్, ఇక్కడ ఒకటి తీసుకోవాలి, ఇక్కడ ఒకటి తీసుకోవాలి, ఇక్కడ ఒకటి తీసుకోవాలి, ఎన్ని పాయింట్స్ అయినా తీసుకొని సీక్వెన్స్ డ్రా చేయొచ్చు. సీక్వెన్స్ డ్రా చేస్తే పోలార్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ పాయింట్ హియర్, లెట్ సమ్ క్యూ తీసుకున్నాను. ఈ క్యూ నుంచి కూడా సీక్వెన్స్ డ్రా చేస్తున్నాయి కదా, ఐఎమ్ డ్రాయింగ్ సీక్వెన్స్ ఫ్రమ్ క్యూ కదా. ఇక్కడ మళ్ళీ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ వస్తున్నాయి చూడండి,
మళ్ళీ నేను టాంజెంట్స్ డ్రా చేస్తున్నా ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి కూడా, మళ్ళీ ఆ పాయింట్స్ అన్నింటినీ కలిపి ఒక పోలార్ క్యూ కి ఒక పోలార్ చేస్తున్నా. ఈ క్యూ నుంచి కదా ఇది పోలార్ ఆఫ్ క్యూ, దీనికి పోల్ ఏంటి క్యూ, దీనికి పోలార్ ఏంటి ఇది. దిస్ ఈస్ ద పోలార్ ఆఫ్ క్యూ, క్యూ ఇస్ ద పోలార్ ఆఫ్ దట్. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఈ పోలార్ మీద, పి పోలార్ మీద క్యూ ఉంది, క్యూ పోలార్ మీద పి ఉంది. If P lies on the polar of Q, Q lies on the polar of P, then P and Q are conjugate points. And already pole చెప్పాను, pole అంటే point. Pole నుంచి వచ్చిన polar మీద ఒక point తీసుకొని మళ్ళీ polar draw చేస్తే ఈ point కూడా అదే polar మీద ఉందనుకోండి. Those two are called conjugate points and these two polars are called conjugate lines. ఇది pole, polar, conjugate points, conjugate lines. So ఇది diagram. మీరు ఈక్వేషన్స్ ఇస్తారు కదా, కూడా డయాగ్రామ్స్ ఇవ్వడు. ఈక్వేషన్స్ ఇచ్చి పాయింట్ పోలార్, పాయింట్ పోల్, షో దర్ కాంజుగేట్ పాయింట్స్, ఇఫ్ దీస్ ఆర్ కాంజుగేట్ లైన్స్ దెన్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ లాంబ్డా, ఇలా అడుగుతుంటారు అన్నమాట. అంటే వీ హావ్ టు నో ద కండిషన్స్. దాంట్లో సపోజ్ ఇఫ్ పి ఎక్స్ వన్ వై వన్ బి పోల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు జీరో, దెన్ S1 equal to 0 is the equation of polar. Ida polar mention cheyachu cheyakapochu. Find the polar of P2 comma 3 for the circle antadu. What is the formula? S1 equal to 0. Ippudiki S1 equal to 0 3 vachina manu. Okademo equation of tangented variable point, inketomo chord of contact, and one more last one polar equation kuda S1 equal to 0. Meeku artham ayyandi? They are given pole and asking polar. ఒకవేళ పోల్ అడిగితే పోలార్ ఇస్తాడు, పోల్ ఇచ్చాడు పోలార్ అడుగుతాడు, పోలార్ ఇచ్చి పోల్ అడుగుతాడు. పోల్ అడిగినట్టు ఏమి ఇస్తాడు? ఇండైరెక్ట్ గా పోలార్ ఇస్తాడు. పోలార్ అడిగినట్టు ఏమి ఇస్తాడు? పోల్ ఇస్తాడు. సో ఇప్పుడు అదే నెక్స్ట్ నేను రాస్తున్నా చూడండి. ఇఫ్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ టు జీరో ఈజ్ పోలార్ ఆఫ్ x square plus y square is equal to r square, x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. అంటే ఇలా ఉండొచ్చు సర్కిల్, ఇలా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు కదా. కానీ దాని పోలార్ ఈక్వేషన్ అయితే స్ట్రెయిట్ లైన్ కాబట్టి lx plus my plus n equal 0 లా ఉంటుంది. ఈ పోలార్ కి ఈ సర్కిల్ కి పోల్ ఏంటి అంటే p equal to minus l by r square comma minus l by minus lr square by n comma minus mr square by n. So this is the point. Pole ante ippudu point, malli ekkada gurthu pettukondi, pole ante equation of line kadu. Idi chadivi kuda deenlo idi pole antaru, idi pole kadu, idi polar. Deeniki vaadu pole adugutundi anamata. So if this is the polar, then what is the pole and what is the pole for these two circles is asking. So ikkada center ledu, gf lo h comma k ledu, ikkada undi center minus e minus f undi. అండ్ ఆర్ రెండింటిలో ఉంది. ఇక్కడ పోల్ ఏంటంటే మైనస్ జీ ప్లస్ ఎల్ఆర్ స్క్వేర్ బై ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్, మైనస్ ఎఫ్ ప్లస్ ఎంఆర్ స్క్వేర్ బై ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్. సో ఇది ఈ సర్కిల్ కి జనరల్ సర్కిల్ కి, ఇది స్టాండర్డ్ ఫామ్ కి, ఇది జనరల్ సర్కిల్ కి. ఈ రెండు కూడా ఒకటే పోలే. పోల్ ఇచ్చాడు పోలార్, ఎస్ఆర్ ఈక్వల్ జీరో, పోలార్ ఇచ్చాడు పోల్స్ కనుక్కుంటాం. ఓకే, మర్చిపోదు ఫార్ములా. రెండింటిలో డినామినేటర్ చూడండి, వెరీ సిమిలర్ ఉంటుంది, ఈక్వల్ ఉంటుంది. నెక్స్ట్ పోల్ అయిపోయింది, పోలార్ అయిపోయింది, కాంజుగేట్ పాయింట్స్, కాంజుగేట్ లైన్స్. కాంజుగేట్ పాయింట్స్ అంటే ఇందాక చెప్పాను, ఒకదాని పోలార్ మీద ఇంకొక పోల్ ఉండాలి, దాని పోలార్ మీద ఈ పోల్ ఉండాలి, అప్పుడు కాంజుగేట్ పాయింట్స్ అంటారు. అది ఇఫ్ పి ఎక్స్ వన్ వై వన్ క్యూ ఎక్స్ టూ వై టూ ఆర్ కాంజుగేట్ పాయింట్స్, ఆర్ కాంజుగేట్ పాయింట్స్. కాంజుగేట్ పాయింట్స్ అయితే అప్పుడు ఏంటి కండిషన్ అంటే నొటేషన్ మళ్ళీ ఎస్ వన్ టూ ఈక్వల్ టు జీరో. ఎస్ వన్ టూ నొటేషన్ ఆల్రెడీ మనకు తెలుసు, మళ్ళీ ఒకసారి రాస్తున్నా నేను. ఎక్స్ వన్ ఎక్స్ టూ ప్లస్ వై వన్ వై టూ ప్లస్ జీఆర్ ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై వన్ ప్లస్ వై టూ ప్లస్ సి ఈస్ నొటేషన్ ఈక్వల్ టు జీరో. ఖచ్చితంగా రావాలి, వస్తేనే కాంజుగేట్ పాయింట్స్. ఇదంతా మీరు చూడండి, దీనికి ఎక్కడ ఎక్స్ వై కనబడదు, ఇది వేరియబుల్ ఉన్నది కాదు, ఆల్ కాన్స్టెంట్. బట్ యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన మనకి లాస్ట్ జీరో వస్తే వీ కెన్ సే కాంజుగేట్ పాయింట్స్. అండ్ నౌ కాంజుగేట్ లైన్స్ లాస్ట్ వన్. ఇఫ్
కాంజుగేట్ పాయింట్స్ అంటే పాయింట్స్ తీసుకుందాము, కాంజుగేట్ కదా చెక్ చేస్తాను, కాంజుగేట్ లైన్స్ అంటే పోలార్స్ తీసుకొని చెక్ చేయాలి. ఇఫ్ 2 తీసుకోవాలి కాబట్టి L1X ప్లస్ M1Y ప్లస్ N1 ఈక్వల్ 0 అండ్ L2X ప్లస్ M2Y ప్లస్ N2 ఈక్వల్ 0 ఆర్ కాంజుగేట్ లైన్స్ విత్ రెస్పెక్ట్ టు మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ సర్కిల్స్, దీనికి అవ్వచ్చు దానికి అవ్వచ్చు, విత్ రెస్పెక్ట్ టు X2 ప్లస్ Y2 ఇస్ ఈక్వల్ టు R2 లేదా X2 ప్లస్ Y2 ప్లస్ 2GX ప్లస్ 2FY ప్లస్ C ఇస్ ఈక్వల్ టు 0. ఈ రెండింటిలో దేనికి కాంజుగేట్ పాయింట్స్ అయితే ఎలాంటి కండిషన్స్? ఫస్ట్ దీనికి రాద్దాం. సో ఆర్ స్క్వేర్ ఇంటూ L1L2 ప్లస్ M1M2 ఇస్ ఈక్వల్ టు L1G ప్లస్ M1F మైనస్ N1 ఇంటూ L2G ప్లస్ M2F మైనస్ N2. ఇది కండిషన్ ఇఫ్ ద లైన్స్ గివెన్ లైన్స్ ఆర్ కాంజుగేట్ లైన్స్ ఫర్ ద గివెన్ సర్కిల్ అయితే. దీనికి కూడా కండిషన్ ఉంది కానీ దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఇస్ సెంటర్ లేదు. సో సెంటర్ లేదు అంటే ఇది ఉండదు, ఇది ఉండదు, ఇది ఉండదు, ఇది ఉండదు, ఈ రెండే ఉంటాయి N1 N2. దేర్ఫోర్ కండిషన్ ఏమైంది మనకి, ఆర్ స్క్వేర్ ఉంటుంది, L1 L2 ఉంది, M1 M2 కూడా ఉంది, విచ్ ఇస్ ఈక్వల్ టు -N1 ఇంటూ -N2 ఉంటుంది, బట్ మైనస్ ఇంటూ మైనస్ ఏమైతుంది ప్లస్ అవుతుంది. సో దిస్ ఇస్ ద కండిషన్ ఇఫ్ ద లైన్స్ ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు దిస్ సర్కిల్ అండ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ సర్కిల్. సో ఈ 4 చాలా ఇంపార్టెంట్, దీని మీద క్వశ్చన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. పోల్, పోలార్, కాంజుగేట్ పాయింట్స్, కాంజుగేట్ లైన్స్, పోల్ పాయింట్, పోలార్ ఈక్వేషన్ S1 = 0, కాంజుగేట్ పాయింట్స్ S1 = 2 = 0, కాంజుగేట్ లైన్స్ డిఫరెంట్ సర్కిల్స్ కి డిఫరెంట్ కండిషన్. సో దిస్ ఈస్ అబౌట్ పోల్, పోలార్, కాంజుగేట్ పాయింట్స్, కాంజుగేట్ లైన్స్. నెక్స్ట్ ఒక చిన్నది ఉంది, దాని తర్వాత రిలేటివ్ పొజిషన్స్ అయితే సర్కిల్స్ అయిపోతుంది. సో ఆ చిన్నది ఏంటంటే మనం ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి మాక్సిమం 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఓకే, సో ఆ 2 టాంజెంట్స్ అంటే 2 లైన్స్ అన్నమాట, ఆ 2 లైన్స్ ని కంబైన్ చేస్తే మనకు పెయిర్ ఆఫ్ లైన్ వస్తుంది, బట్ దే ఆర్ టాంజెంట్స్ కాబట్టి వి కెన్ సే పెయిర్ ఆఫ్ టాంజెంట్స్. సో హౌ వి కెన్ ఫైండ్ ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ద సర్కిల్? వి హావ్ ఏ థియరమ్, ప్రూఫ్ ఉంది మనకి, అది కూడా ఇంపార్టెంటే, అండ్ ఫార్ములా కూడా ఉంది. అదే ఫార్ములా మనం సర్కిల్ లో ఏది వాడతామో అదే పారాబోలాలో వాడాలి, అదే ఎలిప్స్ లో వాడాలి, అదే హైపర్బోలాలో వాడాలి, బట్ నోటేషన్స్ లేవు. ఓకే, నోటేషన్స్ ఏమో, ఈక్వేషన్స్ లేవు. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్ కి 2 టాంజెంట్స్ డ్రా చేసాము, ఈ రెండింటి కంబైన్డ్ ఈక్వేషన్ కావాలి. సో కంబైన్డ్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ టు ద సర్కిల్ కి ఫార్ములా ఏంటంటే S1² = S × S1 ఇంటూ స్ట్రెయిట్ లైన్ ఫార్ములాస్ యూజ్ చేసి ప్రూవ్ చేస్తాం మనం దీన్ని. సో ఇక్కడ S1 అంటే నోటేషన్, S అంటే సర్కిల్, S11 అన్న నోటేషన్. సో ఇవన్నీ దాంట్లో వేసి ఎక్స్పాండ్ చేస్తే నీకు వచ్చే ఆన్సరే అది రిక్వైర్డ్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్. ఇక్కడ ఇవి నోటేషన్స్ కాబట్టి GFCలలో ఉంటుంది, బట్ నీకు ఇచ్చే ఈక్వేషన్స్ కూడా న్యూమరికల్ గా ఉంటుంది కాబట్టి ఆన్సర్ కూడా న్యూమరికల్ గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు దీన్ని సాల్వ్ చేస్తే 2x² - 4xy - 2y² + 7x +3y - 2 = 0 వచ్చింది. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ ఏదో ఒక పాయింట్ నుంచి టు ఏదో ఒక సర్కిల్ కి. కంటిన్యూషన్ వాడు ఏమంటాడు అంటే వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ అంటాడు. సో యాంగిల్ బిట్వీన్ ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ద సర్కిల్ అనగా టాన్ తీటా బై 2 కూడా ఆర్ బై 2 డెస్ దూరం ఉంది మనకి. ఎట్లాగో ఎస్ దూరం అనుకుంటాం, ఏదో ఒక 7 ఆ 6 ఆ నెంబర్ వస్తుంది. ఆర్ అంటే ఎట్లాగో సర్కిల్ ఉంది కాబట్టి ఆర్ వస్తుంది, ఆర్ బై రూట్ ఎస్ దూరం పెట్టేస్తే నీకు టాన్ తీటా బై 2 వచ్చేస్తుంది. దాని తర్వాత ఆల్రెడీ టోల్డ్ యూ కాస్ తీటా ఎలా కనుక్కోవాలో చెప్పాను, 1 - tan² θ/2 / 1 - tan² θ/2. కానీ ఇదంతా చేసి మళ్ళీ అదంతా ఎందుకు చేయాలి, చేయకుండా సాల్వ్ చేయొచ్చు. అప్పుడు గో టు ఫస్ట్ ఇయర్ పెయిర్ ఆఫ్ స్టేట్మెంట్స్ లో ఉన్న యాంగిల్ బిట్వీన్ ద పెయిర్ ఆఫ్ లైన్స్ ఫార్ములా మన దగ్గర ఉంది. కాస్ తీటా ఇస్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ a + b / √(a - b)² + 4h² ఈ ఫార్ములా మన దగ్గర ఉంది. ఓకేనా, సో ఇక్కడ a అంటే 2, b అంటే -2, h అంటే 2, ఇందులో రాసేస్తే అయిపోతుంది. కానీ క్లియర్ గా ఫార్ములా కూడా యూజ్ చేయకుండా ఇలా వచ్చినప్పుడు ఆన్సర్ చెప్పొచ్చు 90 degrees అని, ఎందుకంటే a + b 0 అవుతుంది. ఇఫ్ a + b 0 యాంగిల్ 90 degrees. ఓకే, సో ఇది ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేస్తే పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ కనుక్కోవడానికి ఫార్ములా. అండ్ లాస్ట్ టాపిక్ రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ టూ సర్కిల్స్.
సో టూ సర్కిల్స్ ఎలా ఉంటే ఏ కండిషన్స్ వస్తే ఎన్ని కామన్ టాంజెంట్స్ ఉంటాయి ఎన్ని సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్స్ ఉంటాయి సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటే ఏంటి అది మొత్తం ఇక్కడ చెప్తా చూడండి ఫస్ట్ పొజిషన్ రాస్తున్నా రెండు దూర దూరంగా ఉన్నాయి నాట్ టచింగ్ నాట్ ఇంటర్సెక్టింగ్ సెకండ్ నై ఓన్లీ టచింగ్ ఎక్స్టర్నల్ థర్డ్ ఇంటర్సెక్టింగ్ ఫోర్త్ ఇంటర్నల్ టచింగ్ ఫిఫ్త్ వన్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ అదర్ నాట్ కాన్సెంట్రేట్ దట్ ఈస్ డిఫరెంట్ లాస్ట్ వన్ కాన్సెంట్రేట్ సో ఇక్కడ చూడండి ఫస్ట్ పొజిషన్ లో మనము నాలుగు టాంజెంట్స్ డ్రా చేయొచ్చు 1 2 3 4 కానీ ఎలా సార్ మనకి డయాగ్రామ్ ఇవ్వడుగా రెండు డిస్టెన్సులు కనుక్కోండి రేడియస్ రెండు కనుక్కొని యాడ్ చేయండి సెంటర్ లో డిస్టెన్స్ ఎక్కువ వచ్చింది అంటే ఈ పొజిషన్ చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్ వన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్ టూ ఇది సి వన్ ఇది సి టూ సి వన్ సి టూ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కాదు కానీ ఆర్ వన్ ఆర్ టూ యాడ్ చేస్తే మధ్యలో పాటు మిస్ అయిపోతుంది అంటే సి వన్ సి టూ గ్రేటర్ దెన్ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ వచ్చింది అనుకోండి కామన్ టాంజెంట్స్ నాలుగు దాంట్లో రెండేమో డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ రెండేమో ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అంటే ఇక్కడ చూడండి ఇవి these two are called direct common tangents transverse ante na ila x la unda ippudu ani transverse common tangents avi rendu so ee direct common tangents rendu ekkadaithe intersect aitunnayo then p then q then p daniki am aa q ne external center of similitude antaru ee p ne internal center of similitude antaru how we can find p and q by using section formula సార్ సెక్షన్ ఫార్ములా యూజ్ చేయాలంటే రెండు పాయింట్స్ కావాలి ఉన్నాయి అన్నదే ఇది ఒక పాయింట్ ఎక్స్ వన్ వై వన్ ఇది ఒక పాయింట్ ఎక్స్ టూ వై టూ మరి రేషియో కూడా కావాలి కదా సార్ ఉంది ఇదేమో ఎం ఇదేమో ఎన్ దెన్ వీ కెన్ ఫైండ్ అండర్స్టాండ్ సో ఎక్స్టర్నల్ సెంటర్ ఎక్కడ ఉంది జాయిన్ చేయండి మొత్తం లైన్ సెగ్మెంట్ అవుతుంది ఈ రెండు పాయింట్స్ మధ్యలో పి అనేది ఇంటర్నల్ గా డివైడ్ చేస్తుంది క్యూ అనేది ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తుంది పి కనుకోవడానికి సెక్షన్ ఫార్ములాలో ప్లస్ వాడాలి క్యూ కనుకోవడానికి సెక్షన్ ఫార్ములాలో మైనస్ వాడాలి అప్పుడు ఇంటర్నల్ సెంటర్ వస్తుంది ఎక్స్టర్నల్ సెంటర్ వస్తుంది నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్ వచ్చేసినాయి అండ్ ఆల్సో పొజిషన్ పొజిషన్ ఏంటి అంటే సర్కిల్స్ అనేవి నైదర్ టచెస్ నార్ ఇంటర్సెక్టింగ్ వన్ ఈజ్ అవే ఫ్రమ్ అదర్ వన్ ఒకదానికి ఒకటి దూరంగా ఉన్నాయి టచ్ అవ్వట్లే ఇంటర్సెక్ట్ అవ్వట్లే ఇది పొజిషన్ ఇది నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఇది సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్స్ ఇది కండిషన్ కండిషన్ పొజిషన్ కామన్ టాంజెంట్స్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్స్ రెండు ఇక్కడ సి వన్ సి టూ ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ వస్తుంది చూద్దాం కావాలంటే ఇది సి వన్ ఇది సి టూ ఇది సి వన్ సి టూ ఇది ఆర్ వన్ మనకు తెలుసు ఇది ఆర్ టూ మనకు తెలుసు మళ్ళీ అదే వస్తుంది సి వన్ సి టూ ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ఇక్కడ కండిషన్ వచ్చింది రెండు డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఉన్నాయి టోటల్ గా ఎన్ని ఉన్నాయంటే మూడు ఉంది ఇది కూడా కామన్ టాంజెంట్ రెండింటికి టోటల్ గా మూడు దాంట్లో రెండేమో డిసిటి అండ్ ఒకటేమో నాట్ ట్రాన్స్వర్స్ దీన్ని ఏమంటారంటే టాంజెంట్ ఎట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇది డిఫరెంట్ అది ఓకే సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఉన్న టాంజెంట్ ఇది అండ్ ఇదేమో ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్కి వచ్చేది ఇది ఎలా కనుక్కుంటారు ఆల్రెడీ చెప్పాను నేను సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి ఇది ఎలా అనుకుంటారు సేమ్ సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి ఇదేమో ఇంటర్నల్ ఫార్ములా అదేమో ఎక్స్టర్నల్ ఫార్ములా ఇది పి ఇది క్యూ ఇది సెకండ్ కండిషన్ కండిషన్ పొజిషన్ ఏంటి సర్కిల్స్ టచెస్ ఎక్స్టర్నల్లీ బయట టచ్ అవుతున్నాయి చూడండి ఇది లోపల టచ్ అవుతున్నాయి ఇది బయట టచ్ అవుతుంది సర్కిల్ టచ్ ఎక్స్టర్నల్లీ అయితే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇంటర్నల్లీ కాబట్టి సెక్షన్ ఫార్ములా ప్లస్ పెడతాను అది డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ మైనస్ ఫార్ములా అండ్ థర్డ్ వన్ ఏంటి ఇంటర్సెక్ట్ అవుతుంది ఇంటర్సెక్ట్ అవుతున్నప్పుడు సి వన్ సి టూ ఏమైతుంది ఇది కొండి సి వన్ ఇది కొండి సి టూ దిస్ ఇస్ ఆర్ వన్ దిస్ ఇస్ ఆర్ టూ దిస్ ఇస్ సి వన్ సి టూ సి వన్ సి టూ అంటే ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ యాడ్ చేస్తేనే ఎక్కువ ఉంటుంది ఇది ఇది కలిపితే దీనికంటే ఎప్పుడైనా ఎక్కువే కదా కానీ ఆర్ వన్ నుంచి ఆర్ టూ కానీ ఆర్ టూ నుంచి ఆర్ వన్ కానీ సబ్ట్రాక్ట్ చేస్తే మరి సి వన్ సి టూ ఎక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫైవ్ ఇది త్రీ ఇది ఫోర్ అనుకోండి ఫైవ్ ప్లస్ త్రీ అంటే ఫోర్ చిన్నది ఇవే
కానీ 5 - 3 అంటే 4 పెద్దది. సో దట్స్ వై మాడ్ ఆఫ్ r - r2 c1 c2 r1 r2 ఇస్ ద కండిషన్ అండ్ సర్కిల్స్ ఏమవుతున్నాయి అంటే ఇంటర్సెక్టర్ ఎట్ 2 పాయింట్స్. కామన్ టాంజెంట్స్ ఎన్ని వస్తాయి తెలుసా? ఓన్లీ 2 డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. కామన్ టాంజెంట్స్ వచ్చేసి 2, అవి కూడా dct అండ్ వచ్చేది మనకి ఏమవుతుంది అప్పుడు ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ వచ్చేస్తుంది. వి నో బై యూజింగ్ ఎక్స్టర్నల్ సెంటర్, ఐ మీన్ సెక్షన్ ఫార్ములా ఎక్స్టర్నల్ ఫార్ములా యూజ్ చేయాలి. అండ్ ద ఫోర్త్ వన్ ఏంటి అంటే సర్కిల్స్ టచ్ ఇంటర్నల్లీ. ఇక్కడ కండిషన్ ఏంటంటే జాగ్రత్త, ఇది c1, ఇది c2, ఇది r2, బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి r1, r1 నుంచి r2 తీసేయండి, c1 c2 వచ్చేస్తుంది. సో కండిషన్ ఏంటి, c1 c2 ఈక్వల్ టు మోడ్ ఆఫ్ r1 మైనస్ r2 చేస్తే నీకు వచ్చేది ఏంటి అప్పుడు c1 c2 వచ్చేస్తుంది. అప్పుడు పొజిషన్ ఇలా ఉంటుంది, ఏంటి టచెస్ ఇంటర్నల్, ఇంటర్నల్ గా టచ్ అయితే ఇవ్వండి, ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్స్టర్నల్, ఎక్స్టర్నల్ అంటే మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి, సెక్షన్ ఫార్ములా ఎక్స్టర్నల్ ఫార్ములా యూజ్ చేయాలి. వాట్ అబౌట్ దిస్ కామన్ టాంజెంట్, వాట్ అబౌట్ దిస్ కామన్ టాంజెంట్? సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర వచ్చే కామన్ టాంజెంట్ ఎప్పుడు కూడా మనం s1 - s2 = 0 వాడచ్చు. వీటికి వాడలేము, వాడద్దు. లేదు సార్ నాకు పాయింట్ ఉంది కదా సార్, సర్కిల్ ఉంది కదా, s1 = 0 వాడతారా? ఎస్ అనుకోవచ్చు, అట్లా కూడా సాల్వ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. సో దిస్ ఇస్ ద ఫోర్త్ వన్, కండిషన్ పొజిషన్ కామన్ టాంజెంట్ ఒకటే ఒకటి, అది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఉన్నది. అండ్ ద ఫిఫ్త్ వన్ ఏంటంటే c1 c2 ఈజ్ లెస్ దెన్ మోడ్ r2 - r2. సో ఇదేమో c1, ఇదేమో c2, ఇది r1, ఇది మొత్తం r2. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. కామన్ టాంజెంట్స్ ఉన్నాయా? లేవు. పొజిషన్ ఏంటి? నైదర్ టచెస్ నార్ ఇంటర్సెక్ట్, బట్ వన్ లైస్ ఇన్సైడ్ ఆఫ్ అదర్ వన్. ద లాస్ట్ పొజిషన్, అది మనకు వెల్ నోన్ పొజిషన్, అదేంటంటే సిక్స్త్ వన్, కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఇక్కడ ఏంటి కండిషన్? c1 c2 ఈక్వల్ టు 0, కామన్ టాంజెంట్స్ కూడా 0. పొజిషన్ ఏంటి? కాన్సెంట్రిక్, ఒకదానికి రెండింటికి ఒకటే సెంటర్ ఉంటుంది, ఇది కాన్సెంట్రిక్ సర్కిల్స్. సో దీని మీద క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్ గా కూడా అడుగుతుంటాడు కాబట్టి మీకు తెలుసుంటే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ సర్కిల్స్. ఆఫ్టర్ దిస్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, దీనికి దానికి చిన్న తేడా, ఇక్కడ ఒక సర్కిల్ గురించి మనం డిస్కస్ చేస్తే అక్కడ మోర్ దాన్ 2-3-4 సర్కిల్స్ కూడా ఉంటాయి. అక్కడ కూడా మనకు ఉండేవి చాలా తక్కువ కాన్సెప్ట్స్, ఒక 5-6 ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు. సో తర్వాత సెషన్లో అవి కూడా డిస్కస్ చేద్దాం. ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో సెండ్ చేయండి, నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. అది టుమారో డిస్కస్ చేద్దాం మనం. ఓకే.